हाई फ्रेंड्स ना पेर सिनुबाबू मुस्मी वेलकम बैक टू असिस्टेंट डायरेक्टर लाइफ स्टाइल हैदराबाद वच्ची सिनेमा फील्ड लो मनकंटू ओक पेजी रासुकोवाली अनि चेप्पेसी चाला मंदी अनुकुंटारु आ अनुकुन्न वेंटने हैदराबाद वच्चिनप्पुडु असलु एक्कड उंडाली एक्कड सेफ गा उंटदि एक्कड मनकु आपर्चुनिटीस एक्कुवगा उंटायि अनेसि मन मदिलो चाला चाला क्वेश्चन्स उंटायि सो वाटन्नितिकी ఈ రోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కామన్గా హైదరాబాద్ వచ్చినప్పుడు మైత్రివనం దగ్గర బస్ దిగుతాం. ఓకే, మైత్రివనం నుంచి కొండాపూర్ వెళ్ళే రూట్. సో యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లేదా యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడి నుంచే కథ అంతా మొదలవుద్ది. ఒకసారి గమనించండి, అక్కడ 1535 పిల్లర్ నెంబర్ అండ్ ఆపోజిట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఆ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ రోడ్. ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్ని మనం లెఫ్ట్ సైడ్ నెంబర్ 1 అనుకుందాం, రైట్ సైడ్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ప్లేస్లోనే నేను కూడా స్టేయింగ్ ఉంటుంది రూమ్లో. ఇక్కడ ఏంటంటే రెంట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ మనం ఏ టైం అయినా సరే అంటే నైట్ షూట్ ఒక్కోసారి 11 అవుద్ది, 12 అవుద్ది, ఒకసారి 1 అవుద్ది. సో హాయిగా నడుచుకుంటూ రావచ్చు, మనకి ఏ భయం ఉండదు. మంచిగా వీధి లైట్లు ఉంటాయి, జనాలు ఎప్పుడు తిరుగుతుంటారు అండ్ ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఈ 12:30కే వీడియో రికార్డ్ చేస్తాను, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. సో సేఫెస్ట్, కొంచెం చాలా సేఫెస్ట్గా ఉంటుంది. బట్ కాస్ట్ వచ్చేటప్పటికే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటర్ టైంలో కూడా అంత డ్రైనేజీ సమస్య కానీ అవి ఇవి ఏమి ఉండవు. అండ్ మనం ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ 4కో 5కో హైదరాబాద్కు రీచ్ అవుతాం. సో ఆ టైంలో కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇక్కడ గణేష్ అదే అమ్మవారి ఏది పెట్టారు. సో ఇక్కడ గణేశుడి పండగ కానీ లేకపోతే నవరాత్రులు కానీ చాలా చాలా బాగా చేస్తారు. హిందూ ముస్లిం అనే భేదాలు ఏం లేకుండా చాలా చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఇక సో ఇది నెంబర్ 1. అంటే యూసఫ్ గూడా నుంచి మనం వస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియాస్ ఇవి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా. సో ఇది అసలు ఉండడానికి చాలా అనుకూలమైన ప్లేస్ ఇది. ఇది ఈవినింగ్ టైం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది కదా. పిల్లడు గట్టిగా దూకేస్తున్నాడు సైకిల్. సో ఏంటంటే చాలామందికి అనుమానం ఉంటుంది మనం ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరికీ యూజ్ అవుద్ది అని చెప్పేసి ఒక ప్రయత్నంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బాగుంది అంటే మటుకి ఖచ్చితంగా ఇంకా మీకు ఏమేం కావాలో కామెంట్ చేయండి, నేను చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కృష్ణానగరు, యూసఫ్ కూడా, మధురా నగరు, ఈ సర్కిల్ మొత్తాన్ని మీకు అసలు ఎక్కడ ఉన్నా సరే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అలా మెట్రో స్టేషన్ నుంచి అలా నడుచుకుంటూ పోదాం. చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చెప్పిన ప్లేస్ గురించి. ఇప్పుడు రైట్ సైడ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము వెళ్తూ. ఇది మెట్రో స్టేషన్ నుంచి రైట్ సైడు. ఇక్కడికి వచ్చేటప్పటికే చూడండి డ్రైనేజీ ఎలా ఉందో. అండ్ వర్షం పడినప్పుడు అసలు మోకాళ్ళలోతు నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. అండ్ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ మోస్ట్లీ అసలు వాటర్ ప్రాబ్లం ఉండదు, అంటే 100లో 80%. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికే 100లో 60% బాగుంటుంది, 40% వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్ సైడ్ కానీ మనం రూమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు మటుకి కొంచెం చాలా జాగ్రత్తగా ఫస్ట్ వాటర్ గురించి అడగండి. ఎందుకంటే దాంతో పోలిస్తే ఇక్కడ కొంచెం రెంట్ తక్కువ. సో మనం ఇది తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. అండ్ నెక్స్ట్ థర్డ్, అలా మెట్రో స్టేషన్ నుంచి అలా ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే పిల్లర్ నెంబర్ కూడా 1555 వస్తుంది. సో ఒక్కసారి ఇక్కడి నుంచి అదిగో ఏదైతే అది ఉందో పెద్దది, ఆ బ్యానర్ నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఒకసారి చూడండి అలా అది అలా నడుచుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను కదా. ఆ స్ట్రైట్ వెళ్ళిపోయినప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ అనుకుంది ఆ ఏరియానే వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ మాట్లాడుకుందాం త్రాడిది. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త మనం ఇక్కడ రూమ్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే చీకటి పడింది అంటే బాగా అంటే లైటింగ్ సరిగ్గా ఉండదు అండ్ ఆటో వాళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కొంచెం ఇది మటుకి ఈ ఏరియాలో రూమ్ తీసుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి తీసుకోవాలి, అలానే వాటర్ ప్రాబ్లం అయితే గట్టిగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కనుక్కోండి. సమ్మర్ అయితే ఖచ్చితంగా చుక్కలు కనపడతాయి.
అండ్ ఇక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంత సరిగ్గా ఏం ఉండదు. ఇవన్నీ చూసుకొని మనం రూమ్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం పద్దాలు రూమ్ కోసమే మారటం, మళ్ళీ వేరే చోటకి వెళ్ళటం, ఇది వద్దనుకోవటం అలా మారలేం కదా. సో చాలా జాగ్రత్తగా తీసుకొని రూములు చూసుకోవాలి. సో చెప్పాను కదా 1, 2, 3. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండో దాంతో పోలిస్తే ఇక్కడ కొంచెం రెంట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే తెలిసిందే కదా వాటర్ సోర్స్ తక్కువ ఉంది అండ్ సేఫ్టీ తక్కువ, అందుకని రెంట్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలా ఈ వీడియో మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను, ఏ ప్రాంతంలో ఉండొచ్చు అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. దీనికోసం నేను కనీసం 2.5 అవర్స్ స్టే చేశాను అన్ని ఏరియాస్ తిరగడానికి. సో మీకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ 1, 2, 3లో రూమ్ కాస్ట్ ఎంత ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, అందరికీ గుడ్ నైట్, హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. ఖచ్చితంగా మన అందరం సక్సెస్ అవుదాం. అండ్ అంతా బాగుంటే రేపు విజయదశమి కాబట్టి ఒకసారి దిల్రాజు ఆఫీస్ని చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో విల్ సీ, బాయ్.